अन्ना रेडी अन्ना राजशेखर रेड्डी गारिनी प्रेमिंचे प्रति हृदयानिकी आयन कुटुंबानी नन्नु ना बिड्डलनु अक्कुनु चेर्चुकुन्न प्रति हृदयानिकी రెండు చేతులు ఎత్తి మనఃపూర్వకంగా నమస్కరించుకుంటున్నా మిమ్మల్ని అందరికీ కూడా పార్టీ నిర్ణయం అయిన తర్వాత మొదటగా ఖమ్మం జిల్లా సభలో ఈ బిడ్డను నేను మీ చేతికి అప్పగించుకుంటున్నాను అని చెప్పి మీకు అప్పగించాను దాదాపుగా ఇప్పటికి 3 నెలలు గడిచిపోయాయి ఈ 3 నెలల్లో ఎన్నో విమర్శలు మరి ఆరోపణలు సోషల్ మీడియా ప్రచారాలు ఎన్నెన్నో జరిగాయి శర్మిలమన్ టార్గెట్ గా అధికార పార్టీ వ్యూహమైన మరి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి మార్పు వరకు జరిగిన ప్రతి సంగతి కూడా మీ కళ్ళ ముందే జరిగిందని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా వైఎస్ఆర్ బిడ్డ రాజకీయాల్లోకి వచ్చింది అంటే మరి అధికార పార్టీ గాని ప్రతిపక్ష పార్టీ గాని వాళ్ళ వాళ్ళ వ్యూహాలు ఎందుకు మార్చుకున్నారు అనేది నాలుగు మాటల్లో మీకు చెప్పదలుచుకున్నా నేను ఇవాల ఓ నాయకుడు అంటే ఎలా ఉండాలి అంటే వైఎస్ఆర్ ను చూసి నేర్చుకోవాల్సిందే ఆయనని విమర్శించే పార్టీల నాయకుల నాయకులంద నాయకుల వాళ్ళ వాళ్ళు కూడా కెమెరాల ముందు గాని మైకుల ముందు గాని చెప్పకపోవచ్చు కానీ తమ ఆంతరంగాలకు ముందర రాజశేఖర్ రెడ్డి గారిని నాయకుడిగా అంగీకరించాల్సిందే శత్రువులైనా ప్రత్యర్థులైనా ఎవరైనా కూడా రాజశేఖర్ రెడ్డి గారిని ఒప్పుకోవాల్సిందే అది ఆయన నిండైన వ్యక్తిత్వం గొప్ప వ్యక్తిత్వం అని కూడా చెప్తా నేను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వారు ఎంతో ప్రేమతో రాజశేఖర్ రెడ్డి గారిని తమ పార్టీగా ఓన్ చేసుకుంటా ఉన్నారు ఇవాల నేను అడుగుతున్నా వారిని 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీకి సేవ చేసి మరి ఆ పార్టీకి జవసత్వాలు తెచ్చిన రాజశేఖర్ రెడ్డి గారిని మరి ఆయన జవసత్వాలు తెచ్చిన రాజశేఖర్ రెడ్డి గారిని మరి అదే విధంగా ఆయన సీఎం అయిన తర్వాత ఆయన్ను ఆయన పరిపాలన విధానాలను అన్నిటి కూడా రోల్ మోడల్ గా తీసుకోవాలని చెప్పిన వీరు ఆయన పోయిన తర్వాత కొన్ని నెలల తర్వాతనే మరి ఆయన గురించి ఎఫ్ఐఆర్ లో దోషిగా ఎందుకు పెట్టారు అని అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వారిని అంతే కాకుండా మరి ఆయన కుటుంబాన్ని రోడ్డు మీదకి తెచ్చింది మీరు కాదా అని అడుగుతున్నాను ఇవాల ఇదంతా లోకమెరిగిన జగమెరిగిన సత్యం అని కూడా మీకందరికీ కూడా తెలిసిందే